అనుకుంటున్నారు కదా, అయితే వినండి. మనకెందరో దేవతలు దేవుళ్ళు స్వర్గంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని వేదాలు చెబుతున్నాయి. అందరూ పూజలు అందుకుంటున్నారు, అందరూ భక్తులపై వరాలు కురిపిస్తున్నారు. ఇంతమందిలో సృష్టికర్త ఎవరు అనే ప్రశ్న వస్తే సమాధానం దొరకడం కష్టమే. మరి ఈ సందేహాన్ని గురించి కొందరు ఋషులు వ్యాస మహర్షిని అడిగారు, ఆయన నారదుని అడిగారు. నారదుడు తనకు కూడా తెలియదని బ్రహ్మను అడిగాడు. బ్రహ్మ కూడా తనకు తెలియదని అనబోతుండగా జగన్మాత వారి ఎదుట సాక్షాత్కరించింది. ఆది మధ్యాంతరైత మహాశక్తిని, నేనే సృష్టికర్ణి, సృష్టికి ముందు ఒక రూపంలో ఉంటాను, సృష్టి ప్రారంభంలో పురుష రూపం దాలుస్తాను, వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంకా అనేకనేక దేవతలుగా రూపుదాల్చి ఈ సృష్టిని నడుపుతుంటాను అని ఆమె పలికి అంతర్ధానమైంది. లక్ష్మి, సరస్వతి, దుర్గా, కాళి, లలిత, గాయత్రి, భవాని మున్నగు అనేక దివ్య రూపాలు ఆమె నుంచి ప్రభవించిన అగ్నిచ్చాటలు, జ్యోతిర్మయ స్వరూపాలు విష్ణు శివుడు బ్రహ్మదేవుళ్ళైతే వారిని కన్నతల్లి ఉంది. ఆమె పరబ్రహ్మ స్వరూపుని, వైష్ణవి, శాంకరి, బ్రహ్మీమయ త్రైరూప శక్తి సమాహారం. ఆమె సచ్చిదానంద రూపిణిగా, పరాశక్తిగా, జగదాంబికగా, జగన్మాతగా, విశ్వజననిగా, చిదాత్మ స్వరూపిణిగా ప్రసిద్ధి చెందింది. ఆమెను నిర్వికార అనంత అచ్యుత నిర్గుణ బ్రహ్మగా కూర్మ పురాణం వర్ణించింది. పేర్లు ఎన్ని ఉన్నా ఆమె అందరికీ అమ్మే కదా, ఆమెను అంతర్ముఖంగానే ఆరాధించాలి. బహిర్ముఖంగా వర్ణిస్తే సాక్షాత్కారం లభించదంటారు. అలా చెప్పడానికి కారణం ఈ జగదానంద సందాయిని నామరూప వివర్ణితిగా నిర్గుణోపాసనలో స్వీకరించడమే. మన జన్మలు మన దుఃఖాగ్ని తప్త జీవితాలు కలకల్పించిన కాల ప్రవాహాలే ప్రవాహ నేత్ర. విశ్వవిరాట్, సార్వభౌమ, మహారాజ్ని ఆమె త్రివిధ రూపాలతో సృష్టి చక్రాన్ని నడుపుతుంది. విశ్వాతీత విశ్వజనీన విష్టి రూప మహాశక్తులుగా ఉండి సర్వ ప్రపంచాలను నియంత్రించి అవతారాలుగా భూమికి దిగివచ్చి ధర్మోద్ధారణకు పూనుకుంటుంది. దుర్గా అనే సర్వ సమగ్ర నామంతో ఆమెను పిలుస్తారు. శరీరమే దుర్గ కోట. ఈ కోటలోనే దుర్గయ్యే ప్రాణం. ఆమె అనుగ్రహం వల్ల ఈ దేహం ఉన్నట్లు, ఆమె కారుణ్యం వల్లనే విశ్వమంతా నిలిచి ఉంది. దుర్గాదేవి దశభుజాలు పంచ ప్రాణ పంచోప ప్రాణాలకు సంకేతాలు, పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియాలకు ప్రతీక. దుర్గాదేవిలో మహేశ్వరి, మహాకాళి అంశలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. దుర్గా విశ్వజనని విశ్వ పరిరక్షణ శక్తికి ప్రతిరూపం. ఆమె అధిష్ఠించిన సింహం విశ్వజనని అజేయ మహాశక్తికి దివ్య సంకేతం. దుర్గ పక్కన లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. లక్ష్మి పుట్లకూపను అణచిపెట్టి అధిరోహించడం. ధనం ఉండాలి కానీ పుట్టిదైన గుడ్లగూబలాగా కన్ను మిన్ను కాననే స్థితి పనికిరాదు అని చెప్పడానికే మరోవైపు సరస్వతి జ్ఞాన ప్రతీక, అసత్ నుంచి సత్తును వేరు చేసి చూసే అంశ ఆమెకు వాహనం. అక్కడ ఉన్న కుమారస్వామి వీరత్వానికి సంకేతం. సతీదేవి వల్ల ఏర్పడిన అష్టాదశ మహాశక్తి పీఠాలు జగత్ ప్రసిద్ధాలు, అవి 50. అవన్నీ పరోక్షంగా దుర్గా క్షేత్రాలే. ఆ నామాలన్నీ దుర్గామాతకు పర్యాయ పదాలే. అమ్మవారికి ఉపశక్తి పీఠాలు 108 వరకు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనది
విజయవాడ ఇంద్రకీలాద్రిలో గల కనకదుర్గ ఆలయము ఒకటి. శుంభు నిశంభులను సంహరించడం వల్ల దేవతలు కనక వర్షం కురిపించిన కారణముగా కనకాభిషిక్తమైన దుర్గామాత కనక దుర్గగా కూడా విఖ్యాతి పొందింది. హిమవంతుడు, శ్రీరాముడు, పాండవులు దుర్గను సేవించి సద్గతిని పొందారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. దుర్గమైన సంసారాన్నించి రక్షించేది ఆ జగజ్జనని దుర్గామాతయే. అమ్మలగన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుట్టమ్మ, చాలవెద్దమ్మ, సురారులమ్మ, కరుపాడలి పుచ్చిని అమ్మ, దన్నులో నమ్మిన వేలపుటమ్మల మనమ్మల ఎన్నడి అమ్మ దుర్గమాయమ్మ, కృపాదీచ్యుత మహాకటిత్వ పటుత్వ సంపదలు జయ దుర్గాదేవి మాతాజీకి.